నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులరా మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం ఈ వీడియోలో మనము పిల్ అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్ అని అర్థం అంటే ప్రజాహితం కోరుతూ ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానంలో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయడాన్ని పిల్ అని అంటాము ఈ పిల్ అనే అంశం గురించి మనకు సివిల్ ప్రొసీజర్ కోడ్ చట్టంలో తొంభై ఒకటవ సెక్షన్లో పిల్ అనే అంశం గురించి ప్రస్తావించడం జరిగింది ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి చట్టం ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక సివిల్ వివాదము న్యాయస్థాన పరిధిలోకి వచ్చినప్పుడు ఆ న్యాయస్థానము ఆ సివిల్ వివాదం పరిష్కారం కోసం ఏ పద్ధతిని అనుసరించి ఆ వివాదాన్ని పరిష్కారం చెయ్యాలో చెప్పే చట్టమే ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి చట్టం ఈ సిపిసి చట్టంలో మనకు వన్ ఫిఫ్టీ ఎయిట్ సెక్షన్స్ ఉంటాయి ఈ వన్ ఫిఫ్టీ ఎయిట్ సెక్షన్లో సెక్షన్ నైంటీ వన్ పిల్ అనే అంశం గురించి చెప్తుంది ముఖ్యంగా మనము పిల్ అనేది ఒక రిట్ పిటిషన్ కాబట్టి ఈ పిల్ అనేది మనము కేవలము హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో మాత్రమే ఫైల్ చేయాలి ఇది ఒక రిట్ పిటిషను మరి ఎలాంటి అంశాల మీద మనము న్యాయస్థానంలో పిల్లు వేయవచ్చు అనంటే సోషల్ అండ్ ఎకనామికల్ జస్టిస్ అనే అంశం మీద మనము న్యాయస్థానంలో పిల్ ఫైల్ చేయవచ్చు అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ బేసిక్ హ్యూమెన్ రైట్స్ అనే అంశాల మీద మనము న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయవచ్చు వెల్ఫేర్ ఆఫ్ చిల్డ్రన్ అనే అంశాన్ని తీసుకొని కూడా మనము మనము పిల్ వేసుకోవచ్చు ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనే అంశాన్ని కూడా తీసుకొని పిల్ వేయవచ్చు వయలేషన్ ఆఫ్ రిలీజియస్ రైట్స్ అనే అంశాన్ని తీసుకొని మనము పిల్ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వేయవచ్చు అంటే ప్రజా సంక్షేమానికి సంబంధించి ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాలను సంరక్షణ చేయడం కోసం మనం న్యాయస్థానంలో పిల్ వేయవచ్చు ఈ పిల్ వేయడం వెనుక ఎలాంటి పొలిటికల్ మోటివేషన్ ఉండకూడదు ఎలాంటి సీక్రెట్ ఏజెండాలు కూడా ఉండకూడదు పిల్ అనేది కేవలం ప్రజా సంక్షేమం కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాత్రమే మనం న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసి ప్రభుత్వానికి ఒక గైడెన్స్ ఇచ్చేలాగా లేకపోతే జరుగుతున్నటువంటి వయలేషన్ ఏదైతే ఉందో దానిని నిరోధించేలాగా మనం న్యాయస్థానం నుంచి ఒక తీర్పుని తీసుకోవచ్చు తప్ప ఇండివిజువల్గా ఒక వ్యక్తిని నిరోధించడం కోసము మనము వేయలేము సో ఇది పిల్కి సంబంధించినటువంటి అంశం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్